మీటూ అనే మూమెంట్ మొదలవటం ఈ మధ్య అయినప్పటికీ ఈ తరహా సమస్యలు గత కొన్నేళ్లుగా మన హీరోయిన్లు ఎదుర్కొంటూనే ఉన్నారన్న సంగతి ఇలియానా చెప్పేవరకు చాలా మందికి తెలియదు. పరిచయ చిత్రం దేవదాస్తోనే సూపర్ స్టార్డమ్ సొంతం చేసుకున్న ఇలియానా ఆ తరువాత కోకిరి జల్సా లాంటి చిత్రాలతో అగ్ర కథానాయికగా ఎదిగింది. అలాంటి స్టార్డమ్ మరియు పొజిషన్ సొంతం చేసుకున్న ఇలియానా కూడా అప్పట్లో లైంగిక వేధింపులు ఎదుర్కొందట. ఇక ఈ విషయాన్ని స్వయంగా ఇలియానా మీడియా మిత్రులతో ముచ్చటిస్తూ వెల్లడించింది. అయితే ఇప్పుడు ఈ డీటెయిల్స్ ఏమి చెప్పాలనుకోవటం లేదని, అదంతా గతం, ఇప్పుడు గుర్తు చేసుకుని బాధపడటం తనకు ఇష్టం లేదని స్పష్టం చేసింది. దేవుడు చేసిన మనుషులు అనంతరం టాలీవుడ్ కి బైబై చెప్పిన ఇలియానా దాదాపు 6 ఏళ్ల విరామం అనంతరం మళ్లీ అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంతో రీఎంట్రీ ఇస్తుంది. తన ఫేవరెట్ యాక్టర్ రవితేజ సరసన నటిస్తూ రీఎంట్రీ ఇవ్వటం పట్ల ఇలియానా సంతోషం వ్యక్తం చేసింది. పైగా ఈ సినిమా కోసం ఇలియానా సొంతంగా డబ్బింగ్ చెప్పటం విశేషం. ఇక నవంబర్ 16 ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రంపై అందరికంటే ఎక్కువ ఆశలు పెట్టుకుంది ఇలియానా.